నెక్ ఎక్సర్సైజ్ చేస్తే మెడనొప్పులు తగ్గుతాయి, దీంతోపాటు బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుందట. యోగాను కేవలం వర్కౌట్ రొటీన్గా భావిస్తారు. నిజానికి యోగా అనేది కేవలం ఎక్సర్సైజ్ రొటీన్ మాత్రమే కాదు, అంతకు మించి ఇది మీ మనసును కూడా క్లీన్ చేస్తుంది. లైఫ్ను మరీ సీరియస్గా తీసుకొని మనం ఆస్వాదించడం మర్చిపోతాం, మనల్ని మనం కోల్పోతాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్లోని అనేక విశేషాలు సినిమాలోని సంఘటనల్లా ఒక సీన్ తర్వాత ఒక సీన్ గిర్రున తిరుగుతూ కనిపిస్తాయి. అందులో మనల్ని మనం వెతుక్కోవడానికి ట్రై చేసి విఫలమవుతాం. మెటీరియలిస్టిక్ అప్రోచ్కు ఇంపార్టెన్స్ ఇస్తూ స్పిరిచువల్గా ఫెయిల్ అవుతూ ఉంటాం. అందువల్లే లైఫ్పై ఫోకస్ మిస్ అవుతున్నాం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే యోగా అనేది మనకు సరైనదని దారి చూపిస్తుంది. అంతేకాదు శరీరాన్ని లోపల నుంచి చైతన్యపరుస్తుంది, ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది. యోగాని ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది, అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. యోగాసనాలు అలాగే సిద్ధాంతాలు సక్సెస్ దగ్గరికి తీసుకెళ్తాయి. ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా ఆప్టిమిస్టిక్ ఉండే లైఫ్లోని బెస్ట్ సైడ్ను చూసే అవకాశం కలుగుతుంది. ఇటువంటి దృక్పథాన్ని పెంచేందుకు యోగా హెల్ప్ చేస్తుంది. మన ఆలోచన విధానం ఎలా ఉంది అన్న అంశంపై ఈ కాన్సెప్ట్ ఆధారపడి ఉంది. ఇదంతా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే సాధ్యం. అటువంటి యాటిట్యూడ్ను డెవలప్ చేసేందుకు, సక్సెస్ను రీచ్ అయ్యేందుకు యోగాను ఎలా ఉపయోగించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో అలాగే ఆ పై భాగాన ఎనర్జీ సిస్టమ్స్ విస్తరించి ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. కాబట్టి నెక్ రీజన్ను మంచి కండిషన్లో ఉంచుకోవడం ముఖ్యం. 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ ప్రాక్టీస్ను చేయడం వలన మీలోని అలర్ట్నెస్ పెరుగుతుంది, బద్ధకం వదులుతుంది, న్యూరాన్ల రీజనరేషన్ హై లెవెల్లో ఉంటుంది, మెమరీతో పాటు తెలివితేటలు పెరుగుతాయి. ఇప్పుడు మీకు అనుకూలమైన కండిషన్స్ను సెట్ చేసేందుకు తోడ్పడే విషయాలను తెలుసుకుందాం. ఇవి మీ గ్రహణ శక్తికి పెంచుతాయి. ఈ ప్రాక్టీస్ మీరు చేస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంచండి, స్విచ్ ఆఫ్ చేస్తే మరీ మంచిది. ఈ ప్రాక్టీస్ను కడుపు నిండా తిని చేయకూడదు, అంటే భోజనం చేసిన వెంటనే ఈ ప్రాక్టీస్ చేయకూడదు. వెన్నును నిటారుగా ఉంచి నించోండి, చేతులను యాంక్రేజ్ పొజిషన్లో ఉంచండి, అరచేతులను ఓపెన్ చేయండి. ఈ ప్రాక్టీసెస్ సురక్షితమైనవి, ఎవరైనా వీటిని సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాక్టీస్ను 7 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారెవరైనా చేయవచ్చు. ఒకవేళ మీరు గ్లాసెస్ను వాడితే ఈ సాధన చేస్తున్నప్పుడు వాటిని తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీసెస్ను చూద్దాం. ఇవి నెక్ దగ్గర అలాగే షోల్డర్స్ వద్ద స్టిఫ్గా ఉన్న మజిల్స్ను రిలాక్స్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం 3 నెక్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకుందాం. మొదటిది నెక్ ప్రాక్టీస్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిటారుగా నిల్చోండి, పాదాలను కొంచెం దూరంగా ఉంచి నిల్చోవాలి. పాదాలు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాలి. మీ చేతులు అలాగే షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి, లూజ్గా ఉండాలి. మీ నెక్ రోప్ లాగా లూజ్గా ఉండాలి, స్టిఫ్గా ఉండకూడదు. కళ్ళు మూసుకోండి. శ్వాసను వదులుతున్నప్పుడు మెల్లగా అలాగే సున్నితంగా మీ గడ్డాన్ని మీ చాతికి తాకించండి. ఇది స్టార్టింగ్ పొజిషన్. ఇక శ్వాసను తీసుకుంటున్నప్పుడు మీ నెక్ను మెల్లగా పైకెత్తి వెనక్కి సున్నితంగా వంచాలి. శ్వాసను వదిలేటప్పుడు మెడను మెల్లగా అలాగే జెంటిల్గా ఛాతి వరకు వంచాలి. గడ్డం ఛాతిని తాకాలి. ఇది ఒక సైకిల్, దీన్ని 3 సార్లు చేయాలి. 2వ నెక్ ప్రాక్టీస్. ఇప్పుడు 2వ నెక్ ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం. మీరు శ్వాసను తీసుకుంటున్నప్పుడు మీ నెక్ను స్లోగా అలాగే జెంటిల్గా కుడివైపు ఎక్స్ట్రీమ్ పాయింట్ల వరకు పూర్తిగా తిప్పాలి. శ్వాస వదిలేటప్పుడు మెడను సెంటర్ పాయింట్కు తీసుకురావాలి. మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు మెడను జెంటిల్గా అలాగే స్లోగా ఎడమవైపు ఎక్స్ట్రీమ్ పాయింట్ వరకు తిప్పాలి. శ్వాసను వదిలేటప్పుడు మెడను సెంటర్ పాయింట్ వరకు తీసుకురండి. ఇది ఒక సైకిల్, దీన్ని 3 సార్లు చేయాలి. ఇక 3వ నెక్ ప్రాక్టీస్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాసను వదిలేటప్పుడు మీ కుడి చెవిని స్లోగా అలాగే జెంటిల్గా కుడి భుజం పైకి తీసుకురావాలి. ఎక్స్ట్రీమ్ పాయింట్కు వచ్చే వరకు ఇలా చేయాలి. శ్వాసను తీసుకునేటప్పుడు మెడను పైకి తీసుకురండి. శ్వాసను వదిలేటప్పుడు మీ ఎడమ చెవిని ఎడమ భుజం వైపుకు తీసుకురావాలి. ఎక్స్ట్రీమ్ పాయింట్కు రీచ్ అవ్వాలి. శ్వాస తీసుకునేటప్పుడు నెక్ను సెంటర్ పాయింట్కు తెచ్చేయాలి. ఇది ఒక సైకిల్, దీన్ని 3 సార్లు చేయాలి.
సో తెలుసుకున్నారుగా సింపుల్ నెట్ ప్రాక్టీస్ గురించి. వీటిని రొటీన్ లైఫ్లో భాగంగా చేసుకుంటే మిరాకిల్స్ను గమనించవచ్చు, ఇంటలెక్చువల్ షార్ప్నెస్ను పెంచుకోవచ్చు, యోగాసనాల్లోని శక్తిని గమనించి వాటిని లైఫ్లో భాగంగా చేసుకుంటే జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. లైఫ్ అనేది నిస్సారంగా ఉన్నప్పుడు ఏది చేయలేము అని, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆశావాద దృక్పథం యొక్క ఇంపార్టెన్స్ను గమనించాలి, ఢీలా పడిపోకూడదు. ఇలా నిపుణులు చెప్పిన ప్రాక్టీస్లను చేయడం వలన కూడా మన ఆలోచన విధానం ప్రోగ్రెస్ బాట పడుతుంది, లైఫ్లో సక్సెస్ వర్తిస్తుంది. అలాగే చాలామంది యోగాను కేవలం వర్కౌట్ రొటీన్గా భావిస్తారు. నిజానికి యోగా అనేది కేవలం ఎక్సర్సైజ్ రొటీన్ మాత్రమే కాదు, అంతకు మించి ఇది మన మనసును కూడా క్లీన్ చేస్తుంది, ఆధ్యాత్మిక మార్గాన్ని మీకు పరిచయం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెక్ ప్రాక్టీసెస్తో బెనిఫిట్ పొందండి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతారేమి. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.